నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం రోజున రాష్ట్ర మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులతో పాటు ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన అనంతరం పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రుల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజలు కోడె ముక్కుల అనంతరం నాగేటి మండపంలో అర్చకులు వేద మంత్రులతో ఆశీర్వదించగా ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీగిరి శ్రీరాములు స్వామివారి ప్రసాదాలను అందించారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు రవిశంకర్, ఇన్స్పెక్టర్ శంకర్పల్లి పవన్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడం జరిగింది. గతంలో దేవాలయాలకు సమాఖ్య రాష్ట్రంలో చిన్నచూపు జరిగింది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దేవాలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి యాదాద్రి, అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామితో పాటు మిగిలిన దేవాలయాలకు ఒక మహదశ సంతరించుకుందని చెప్పచ్చు. ఎందుకంటే కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఎప్పటికప్పుడు చర్యలు అధికారులు తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. గతంలో ఇక్కడికి వస్తే అరకొర వరసలు కనబడేవి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ, ఒకప్పుడు తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ ఈరోజు జలప్రసాదంతో అనే ఒక 5-6 క్యాబిన్లు తయారు చేసి భక్తులు వచ్చినప్పటికీ ఎక్కడికక్కడ ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి ఒక అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా భక్తులకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే తక్షణమే తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఫెసిలిటీ, అదేవిధంగా చిన్నపిల్లలు ఫీడింగ్ చేయడానికి తల్లులకు కూర్చోవడానికి జాగ లేకుంటే అక్కడ ఇప్పుడు సెంటర్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క దేవాలయాల మీద ప్రభుత్వం అనేక ఖర్చు చేస్తూ ఉన్నది, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం సుఖసంతోషాలతో ముఖ్యమంత్రి గారు నిండు నీరోళ్ళు జీవించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు.